హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీలిమా టాక్స్. ఈరోజు మన ఛానల్లో బ్రెడ్ పిజ్జా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో దానికి ఏమేమి కావాలో చూసేద్దాం. 4 బ్రెడ్ స్లైసెస్ అండ్ ఇంకా ఒక ఆనియన్, ఒక టమాటో. సో బ్రెడ్ని ఏం చేయాలంటే ఇలా ఎక్సెస్గా సైడ్స్ ఉండేదాన్ని తీసేసుకోవాలి. ఇలా మీరు కావాలంటే హ్యాండ్తో తీసుకోవచ్చు, లేదా కత్తిరితో కూడా దాన్ని నీట్గా కట్ చేసేసుకోవచ్చు అండి. సో ఇట్లా అన్నీ తీసుకున్న తర్వాత ఆ సైడ్స్తో మనకి ఏం పని ఉండదు, సో వాటిని పక్కకు తీసి పెట్టేసుకోవడమే. సో వీటితో మాత్రమే పని ఉంటుందన్నమాట. సో వీటిని ఇట్లా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మీరు అన్నీ ఎన్ని తీసుకొని ఎన్నైనా తీసుకోవచ్చు, బట్ ఒక పిజ్జాకి ఒక 4 ఉంటే సరిపోతాయి బ్రెడ్ అనేది. సో బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, ఆనియన్ని కూడా ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత మనం ఆమ్లెట్ కోసం అని చెప్పేసి 3 eggs, కొంచెం సాల్ట్, కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని ఈ 3 eggs బాగా కలిపే వరకు మనం శుభ్రంగా కలుపుకోవాలి. దీని ఎట్లా అంటే మనం ఆమ్లెట్ మిక్స్ ఎలా చేసుకుంటామో సో అలా చేసుకోవాలన్నమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఒక పాన్ తీసుకొని పాన్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇట్లా మనం బటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ బ్రెడ్ పిజ్జా మొత్తం మనం బటర్తోనే కుక్ చేసుకుంటాం. బటర్ లేని వాళ్ళు ఆయిల్తో కూడా కుక్ చేసుకోవచ్చు, బట్ బటర్తో అయితే కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా దీంట్లో మనం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటోలు మనం చిన్న చిన్న ముక్కలే కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా యాడ్ చేసుకోవాలండి. సో ఇక్కడ మనం టమాటాస్ ఇట్లా నొక్కితే కొంచెం మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం కుక్ అయిన తర్వాత ఈ మిక్స్ని ఏం చేస్తామంటే మనం ఒక సర్కిల్ వచ్చేలాగా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి పాన్కి. సో ఇక్కడ చూపించిన విధంగా ఒక సర్కిల్ లాగా మనం దీన్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ఎగ్స్ బీట్ చేసుకున్నాం కదా, సో ఆ మిక్స్ని దీంట్లో మనం వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత వెంటనే బ్రెడ్ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా యాడ్ చేసేసుకోవాలి. సో ఎందుకంటే ఇది కొంచెం ఈ ఎగ్ అనేది కొంచెం తడితడిగా ఉంటున్నప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ అనేవి యాడ్ చేసుకుంటే సో ఆ ఎగ్ దానికి ఇవి కొంచెం స్టిక్ అయిపోతాయి అన్నమాట. కొంచెం బాగా డ్రై అయిన తర్వాత మనం యాడ్ చేసుకుంటే అవి స్టిక్ అవ్వవు. సో బ్రెడ్ పీసెస్ అనేవి స్టిక్ అవ్వకపోతే మనం ఫ్లిప్ చేసేటప్పుడు ఆ ఎగ్ నుంచి బ్రెడ్ అనేది వేరైపోతుంది అన్నమాట. సో అలా అవ్వకూడదని చెప్పేసి కొంచెం ఎగ్ తడితడిగా ఉంటునేటప్పుడు మనం బ్రెడ్ ముక్కల్ని యాడ్ చేసేసుకొని ఇలా ఒక 2 times అలా ప్రెస్ చేసుకోవాలి. అలా ప్రెస్ చేసుకుంటే కిందనున్న ఎగ్తో ఈ బ్రెడ్ ముక్కలు అయితే ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళి గట్టిగా స్టిక్ అవుతాయన్నమాట. సో ఇలా జస్ట్ ఒక 2 minutes మాత్రమే అంటే అడుగు బాగానే మనం కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం సెకండ్ వైపు కూడా దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి, బట్ ఇలా ఫ్లిప్ చేస్తే కష్టం కాబట్టి ఇలా ఒక ప్లేట్ని మనం పాన్ మీద ప్లేస్ చేసుకొని ఇలా ఫ్లిప్ చేస్తే ఆ ప్లేట్లోకి నీట్గా వచ్చేస్తుంది ఏ బ్రేక్ లేకుండా. సో అదే పాన్లో మళ్ళీ బటర్ వేసుకోవాలి, ఎందుకంటే కింద భాగం కూడా కొంచెం మనకు కుక్ అవ్వాలి కాబట్టి బటర్ యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్గా వేస్తే కొంచెం మాడిపోతుంది, అందుకే బటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని డైరెక్ట్గా దాంట్లోకి మనం ఇట్లా వంచితే పడిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు కూడా జస్ట్ 1 minute ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. చూసారా బ్యాక్ సైడ్ కూడా కలర్ అనేది ఈ విధంగా ఉంటుంది, ఎక్కువ మాడిపోకుండా. ఇప్పుడు మనం ఫ్లిప్ చేసి చూస్తే మన బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోయింది. సో ఇదైతే చాలా సింపుల్గా ఈజీగా ఉంటుందండి, పిల్లలైతే చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. అండ్ దీన్ని మనం బ్రేక్ఫాస్ట్గా తినచ్చు, ఈవినింగ్ స్నాక్స్గా కూడా పెట్టచ్చు. అండ్ పిల్లలకి చాలా హెల్దీగా ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్. మా పర్ణికాకి అయితే ఎక్కువగా మేము ఇదే ప్రిఫర్ చేస్తాము. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ ఆల్సో. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తుంటాయి. నా వీడియో ఏది మిస్ కాకుండా చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలిసే వరకు బై బై, సైనింగ్ ఆఫ్ మీ నీలిమా.